హలో అండి నమస్తే నవంబర్ డిసెంబర్ మంత్లో ఎవరికైతే డెలివరీ డేట్ ఇచ్చారో వారికి ఈ వీడియో సూపర్గా హెల్ప్ అవుతుందండి నార్మల్ డెలివరీ అయినా సరే సి సెక్షన్ అయినా సరే బేబీ హెల్తీగా పుట్టాలి మీకు ఎటువంటి రిస్క్ ఉండకూడదు మీరు హెల్తీగా ఉండాలి అంటే జస్ట్ ఫాలో దీస్ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మిస్ అవ్వకుండా ఆ వీడియో చివరి వరకు చూడండి మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తినాలి వీటన్నిటి గురించి వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి మీరు ఉదయం లేచిన వెంటనే మీ హెల్తీ రొటీన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లేచినప్పుడు ఎప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ పడుకొని నిదానంగా లేచి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని ఒక ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఈ రోజంతా ఎలా ఉండాలి ఇంట్లో ఏ విధంగా ఉండాలి ఏ పనులు చేయాలి మైండ్లో ఫస్ట్ ఫిక్స్ చేసుకొని నిదానంగా వాటిని చేసుకోండి ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకుండా సడన్గా లేచి ఏం చేయాలో అర్థం కాక లేచిన వెంటనే వంటగదికి వెళ్ళడం వంట చేయడం చేస్తూ ఉంటారు చాలామంది ఈ విధంగా చేయకండి మీ కోసం ఒక పదహైదు నిమిషాలు స్పెండ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గంటలకు ఇంట్లో వంట చేయాలి నిదానంగా వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఇంకో పాప ఉంది పాప స్కూల్కి వెళ్తుంది నేను బాక్స్ చేయాలి అనుకుంటే ఒక పదహైదు నిమిషాలు తొందరగా అలారం పెట్టుకొని లేవండి నిదానంగా రిలాక్స్ అయ్యి ఒక గ్లాస్ వెచ్చగా ఉన్న నీరు తాగి కొద్దిగా వాకింగ్ చేసి ఆ పైన మీ డైలీ రొటీన్ స్టార్ట్ చేయండి మార్నింగ్ ఏ జంక్ ఫుడ్ తీసుకోకండి బిస్కెట్స్ తినడము లేదంటే కాఫీ టీ తీసుకోవడము అలాగే బన్ బ్రెడ్ తినడము ఇలాంటివన్నీ చేయకండి మార్నింగ్ టైము మరి ఏం చేయాలి మార్నింగ్ లేచిన వెంటనే ఏం తినాలి అంటే నానబెట్టిన బాదం పప్పు ఒక అయ్యి తినండి దీంతోపాటు ఒక గ్లాస్ పాలు తాగి కొద్దిగా వాకింగ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు మార్నింగ్ సడన్గా లేవకూడదు అంటున్నాను అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి సో వారికి ఏమవుతుందంటే సడన్గా లేవడం వల్ల సైడ్లో పట్టేయడము వెన్ను పట్టేయడము లేకపోతే నడుము నొప్పి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి లేచిన వెంటనే ఏదైనా మజిల్ క్రాంప్స్ అయ్యాయి అంటే ఆ రోజంతా మీకు చాలా వర్స్ట్గా ఉంటుందండి ఆల్రెడీ మీకు నైన్త్ మంత్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఈ ఒక్క తప్పు చేయకండి అండ్ నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ హెల్తీగా తీసుకోండి మొలక్కట్టిన గింజలు కానివ్వండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఒక ఫ్రూట్ తినండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువగా ఆకుకూరలు కానివ్వండి చపాతి తినే అలవాటు ఉన్నవారు ఒక చపాతి కొద్దిగా రైస్ గ్రీన్ వెజిటేబుల్ కర్రీస్ ఏదైనా సరే ఆర్ నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు ఈవినింగ్ మళ్ళీ ఏదైనా సలాడ్ తినండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి సాయంకాలం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే పదహైదు నిమిషాలు వాకింగ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ పదహైదు నిమిషాలు ఈవినింగ్ పదహైదు నిమిషాలు సో ఇవన్నీ చేయడం వల్ల మీ బాడీ ఎనర్జిటీగా ఉంటుంది అండ్ ఈ నైన్త్ మంత్లో మీరు చేయాల్సిన మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జ్యూస్ ఏబీసీ జ్యూస్ ఖచ్చితంగా తాగాలి ఇది ఎందుకు అంటే బ్లడ్ తక్కువగా ఉన్నటువంటి లేడీస్కి డాక్టర్స్ ఈ నైన్త్ మంత్లో చాలామందికి చెప్తుంటారు మీకు బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని వారు ఖచ్చితంగా ఈ ఏబీసీ జ్యూస్ తాగండి అలాగే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా అందాలన్నా హెల్తీగా మీరు ఉండాలి అంటే ఆరోగ్యంగా ఖచ్చితంగా ఏబీసీ జ్యూస్ తాగాలి ఒక హాఫ్ యాపిల్ తీసుకోండి క్యారెట్ అర్థం తీసుకోండి బీట్రూట్ అర్థం తీసుకోండి వేసి మిక్సీలో స్మూత్గా జ్యూస్ చేసుకున్నారు అంటే ఏబీసీ జ్యూస్ రెడీ అండి మీకు అలాగే తాగడానికి కావడం లేదు అంటే కొద్దిగా బెల్లం వేసుకోండి లేకపోతే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని తాగచ్చు ఖచ్చితంగా ఈ తొమ్మిది నెలల్లో మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు ఈ జ్యూస్ తాగడం వల్ల అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో అనేమియా వస్తుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువై అనేమియా వస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్ చాలా తక్కువ అవుతాయి ఆ టైంలో చాలా హింసగా అనిపిస్తుంది కష్టంగా ఉంటుంది అందుకోసమే చెప్తున్నాను ఫుడ్ బాగా తినండి ఏబిసి జ్యూస్ తాగండి నెక్స్ట్ ఫ్రూట్స్ తినండి కివీ డ్రాగన్ ఆరెంజ్ యాపిల్ పోమోగ్రోనేట్ సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే తీసుకోండి కొంతమంది ఏమడుగుతారు అంటే అన్ని ఫ్రూట్స్ ఒకేసారి తినలేం కదా అని మీరేమో అన్నీ తినమని చెప్తారు అని అడుగుతారు ఖచ్చితంగా రోజు అన్ని ఫ్రూట్స్ తినలేం బట్ రోజుకి ఒక రెండు ఫ్రూట్స్ తినచ్చు ఒకరోజు యాపిల్ ఆరంజ్ తింటే ఇంకో రోజు కివీ పోమోగ్రోనేట్ తినండి ఈ విధంగా మీరు డైట్ని ప్లాన్ చేసుకోండి ఈ విధంగా రొటీన్గా మీరు తిన్నారు అంటే బ్లడ్ లెవెల్ తక్కువ అవ్వదు అండ్ నెక్స్ట్ నైన్త్ మంత్లో చాలా మందికి నిద్ర పట్టదు నిద్ర రాదు సేమ్ నాకు కూడా ఇలాగే ఉండేదండి నిద్ర రావడం లేదు అనేవారు ఈవినింగ్ టైంలో స్నానం చేసుకోండి ఖచ్చితంగా మీకు నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది నిద్ర బాగా వస్తుంది ఈవినింగ్ టైంలో ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేశారంటే ఖచ్చితంగా నిద్ర వస్తుందండి కొద్దిగా ఆయిల్ వేడ్ చేసుకొని మంచి నూనె లేదంటే కొబ్బరి నూనె ఏదైనా సరే కొద్దిగా వేట్ చేసుకొని మీ వెన్ను బాగా నడుము దగ్గర తొడల దగ్గర మీ ప్రైవేట్ పార్ట్ దగ్గర అంటే వజైనా దగ్గర స్మూత్గా మసాజ్ చేసుకున్నారు అంటే పెయిన్ తక్కుతుంది అలాగే చాలా రిలీఫ్గా ఉంటుంది ఆ తర్వాత మీరు ఈవినింగ్ వేడి వేడిగా స్నానం చేశారు అంటే చాలా రిలీఫ్ దొరుకుతుంది మీకు నిద్రపోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ సెవెన్ థర్టీ ఎయిట్కి మధ్యలోనే మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి కొద్దిగా అటు ఇటు తిరిగి ఒక తొమ్మిది గంటలకు పాలల్లో పెప్పర్ లేదా పసుపు కలిపి తాగండి ఆ తర్వాత పడుకునే ముందు ఖచ్చితంగా ఈ తొమ్మిదో నెలలో మీరు చేయాల్సిన పని ఏంటంటే బేడీ నీళ్ళు తాగండి మీరు ఏం తిన్న ఈజీగా డైజెషన్ అవుతుంది బేబీ కూడా నీట్గా ఉంటుంది అంటారు సో మొబైల్స్ వన్ అవర్ ముందే సైడ్కి పెట్టేయండి నిదానంగా బేబీ గురించి ఆలోచిస్తూ నిద్రపోండి మీ మనసులో ఎక్కువ సార్లు మీరు ఏది అనుకుంటూ ఉంటారో ఎంత పాజిటివ్గా ఉంటారో ఖచ్చితంగా మీకు అంతే పాజిటివ్ బేబీ పుడుతుంది బేబీ గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉండండి అంత మంచిగా జరుగుతుంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్గా ప్రతి గర్భిణీకి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు షార్ట్ సర్విక్స్ ఉంది సర్విక్స్ దగ్గర కుట్లు వేశారు పాస్ట్లో మీకు ఒకటి లేదా రెండు మిస్ క్యారేజెస్ అయ్యాయి మీది రిస్కీ ప్రెగ్నెన్సీ అలాగే లో లోయింగ్ ప్లాజెంటా ఉంది ఎప్పుడైనా మీకు బ్లీడింగ్ అవ్వచ్చు వాటర్ బ్రేక్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్స్ చెప్పారు మీకు వజైనా దగ్గర పెయిన్గా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా భార్యాభర్తలు కలవకూడదండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత డాక్టర్స్ ఎప్పుడు హాస్పిటల్కి రమ్మన్నారు ఆ టైంకి మీకు నొప్పులు వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పదవ తేదీ డేట్ ఇచ్చారు అనుకుందాము బట్ ఐదవ తేదీనే మీకు పెయిన్స్ వచ్చాయి అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి అండ్ నెక్స్ట్ పదో తేదీ పెయిన్స్ రాకపోయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి పెయిన్స్ రాలేదు ఎలాంటి సింటమ్స్ నాకు కనిపించడం లేదు పదకొండో తేదీనో పన్నెండో తేదీనో వెళ్దాము అని అనుకోకూడదు కొంతమందికి డేట్ చూడము టైం చూడము జ్యోతిషము ఇవన్నీ చూస్తూ ఉంటారు వీటి కోసం వెయిట్ చేయకండి కరెక్ట్గా మీరు టైంకి వాళ్ళు ఇచ్చిన డేట్కి హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళారు అంటే సేఫ్గా మీకు డెలివరీ అవుతుంది మీరు టైం వేస్ట్ చేసుకొని మీరు ఇంట్లోనే ఉన్నారో అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది డెలివరీ ముందే ఏమేం సింటమ్స్ మీకు కనిపిస్తాయో చెప్తానండి నడుము నొప్పి ఉంటుంది వెన్ను నొప్పి ఉంటుంది వజైన దగ్గర పెయిన్ ఉంటుంది యూరిన్ పాస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ మీ కడుపు కిందకు జారి ఉంటుంది లైట్గా వైట్ డిచార్జ్ అవుతూ ఉంటుంది లోపల నుండి ఏదో పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్లో కానివ్వండి పింక్ కలర్లో మీకు డిశ్చార్జ్ అయినా లేకపోతే నీరు బ్రేక్ అయినా మీరు యూరిన్ పాస్ చేసే ప్లేస్లో వాటర్ బ్రేక్ అవ్వదండి పీరియడ్ అయ్యే ప్లేస్లో మాత్రమే వాటర్ బ్రేక్ అవుతుంది అంటే బేబీ బర్త్ క్యానల్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మాత్రమే వాటర్ బ్రేక్ అవుతుంది ఈ సింటమ్స్లో మీకు ఏం కనిపించినా కూడా మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి ఇది చాలా ముఖ్యము మీకు డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు నడువు నొప్పి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సార్లు టాయిలెట్కి వెళ్ళాలి అనిపిస్తుంది మల విసర్జన వస్తున్నట్టు ఉంటుంది మీరు టాయిలెట్కి వెళ్ళినా మల విసర్జన రాదు అదే డెలివరీ పెయిన్స్ అండి నడువు నొప్పి కూడా వదిలి వదిలి పెయిన్ వస్తూ ఉంటుంది ఇవే మీకు డెలివరీ పెయిన్స్ అంటారు జాగ్రత్తగా ఉండండి తట్టుకోలేనంత నొప్పి వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళనే వెళ్ళాలి సో నైన్త్ మంత్లో సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి తర్వాత వాకింగ్ చేయండి వాటర్ బాగా తాగండి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు చేయడం వల్ల మీకు సర్వీక్స్ డెలీట్ అయ్యి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ అవుతుంది అని మీకు డాక్టర్స్ చెప్పారు అంటే వారందరికీ ఖచ్చితంగా నా విష్ ఉంటుందండి తప్పకుండా మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి మీరు బేబీ హెల్తీగా ఉండాలి లేదు మీకు సి సెక్షన్ చెప్పారంటే కూడా భయపడకండి డెలివరీ అంటే దానికి తగ్గ పెయిన్ దానికి ఉంటుంది నార్మల్ డెలివరీ టైంలో ఆ పెయిన్స్ భరిస్తాం కదా అప్పుడు పెయిన్ ఉంటుంది సి సెక్షన్ డెలివరీ టైంలో అప్పుడు పెయిన్ ఉండదు తర్వాత పెయిన్ ఉంటుంది అంతే ఇంకేం లేదు రెండు పెయిన్ మీరు ధైర్యంగా ఉండాలి అంతే మీ ఆత్మస్థైర్యాన్ని కో కోల్పోకండి ధైర్యంగా ఉండండి డెలివరీకి అన్నీ రెడీ చేసుకోండి ఫైనాన్షియల్గా కానివ్వండి అలాగే డెలివరీ బ్యాగు అన్నీ రెడీ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళండి సో ఫ్రెండ్స్ డెలివరీకి ముందు మీరు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బీ హ్యాపీ కీప్స్ మైండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను